తిరుపతిలో ఏటీఎంలు బ్యాంకుల ముందు జనం క్యూ కట్టారు. అయితే ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులే దర్శనం ఇస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో డబ్బుల కోసం వస్తున్న వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు క్యూల్లో ఉంటే బడాబాబులు దొడ్డిదారిన నోట్ల కట్టలను తన్నుకుపోతున్నారని జనం మండిపడుతున్నారు. అక్కడి పరిస్థితిని మా కరస్పాండెంట్ మధు అందిస్తారు. వరుసగా 3 రోజుల సెలవు అనంతరం ఇవాళ 4వ రోజు బ్యాంకులు తెరుచుకున్నాయి. అయితే చాలా చోట్ల తిరుపతిలో ఏటీఎంలు పనిచేయలేదు. ప్రస్తుతం మనము ఐసీఐసీ బ్యాంక్ దగ్గర ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ఐసీఐసీ బ్యాంక్ ఏటీఎం పనిచేస్తుందనేసి ఇక్కడ ఉదయం నుంచి కూడా బారులు తీరే పరిస్థితి ఉన్నది. రోడ్డు వరకు బార్లపు తిరుపతిలో 135 ఏటీఎం సెంటర్లు ఉంటే ఏ ఒక్కటి కూడా పనిచేయని పరిస్థితి. ఎస్బీఐ ఏటీఎంలు కూడా పనిచేయకపోవడంతో జనం నోట్ల కోసం పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కావు. చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మిగతా చోట్ల ప్రయత్నం చేశారు ప్రయత్నించినాం సార్. బ్యాంక్ ఆఫ్ బరోడా, కరూర్ వైశ్య బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇప్పుడు సంథింగ్ ఏటీఎంస్ అన్నిటికీ చెక్ చేసినాము. ఎక్కడ నాట్ వర్కింగ్ అనే ఉంది, నో క్యాష్ నాట్ వర్కింగ్ అనే ఉంది. అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ ఈస్ వెరీ గుడ్, బట్ దెర్ ఈస్ సో మెనీ డిస్ప్యూట్స్ ఇస్ దేర్. ఎందుకంటే ఇప్పుడు సామాన్య ప్రజానికం మాత్రమే ఏటీఎం నిలబడుతున్నారు, బ్యాంక్కి వెళ్తున్నారు. అదే కానీ పొలిటీషియన్స్, బడాబడా నాయకులు ఎవరు ఏటీఎంకి వెళ్ళటం లేదు, ఎవరు పొలిటీషియన్స్ బ్యాంక్కి వెళ్ళటం లేదు. అంతేందుకు నిన్న సుప్రీంకోర్టు లాయర్ దగ్గర 14 కోట్లు బయటపడ్డాయి. అంటే వీళ్ళకి ఎందుకు ఈ 2000 నోట్లు ఎలా వస్తున్నాయి? ఇక్కడ లోపాలు ఉన్నాయి కదా, డిస్ప్యూట్స్ ఉన్నాయి కదా, ఇవి గమనిస్తుందా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? గమనిస్తుందా? ఇప్పుడు మా పాపను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరిని అడిగినా కానీ 3 రోజులు బ్యాంక్ లీవు, ఏటీఎంలు లేదు. ఫ్రెండ్ అడిగితే కూడా రే నా దగ్గర కూడా లేదురా, బ్యాంక్ వెళ్ళాలి తీసుకోవాల్సిందే కదా అంటున్నారు. బ్యాంక్కి వెళ్తే అక్కడ ఇంకా 1.5 కిలోమీటర్ స్టేట్ బ్యాంక్ దగ్గర నిలబడితే లీలమాల సర్కిల్ వరకు ఉంది, బ్యాంక్ నుంచి లీలమాల సర్కిల్ దాకా ఉంది. అంత కష్టంగా ఉంది. అలాంటప్పుడు సరే బ్యాంక్ ఏటీఎం ట్రై చేద్దాం చూస్తే డబ్బులు ఉండి బిడ్డకు ఆరోగ్యం చూపించుకోలేకపోతున్నారు, ఉండి చూపించుకోలే పరిస్థితి అలాగైపోయింది. ఇప్పుడు పరిస్థితి హాస్పిటల్ చేర్పించాం, లేని పరిస్థితిలో ఇంకా రోయ హాస్పిటల్ అని అడ్మిట్ చేసి వచ్చేస్తున్నాం. అదే డబ్బులు కానీ ఉంటే ఎక్కడో చోట ప్రైవేట్లన్నీ చూపించుకుంటాం కదా, మా పరిస్థితి అలా ఉండదు. బ్యాంకులకు పోతే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు ఏమనంటే క్యాష్ రావాలా. లిమిట్ 24,000 ఉండేది ఒక రోజుకి, ఈరోజు 2,000 రూపాయలు ఇస్తున్నారు బ్యాంకుల్లో కూడా. ఇది చాలా దారుణం ఉండి మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఆయనకి మంచిగా అనిపిస్తుందేమో కానీ మాకైతే బాగలేదు. ఈ ఎండ ఒక వేరే, నిన్నంతా వాన, 3 రోజులు బ్యాంకులు లేవు. ఈ పరిస్థితి ఒకసారి మోడీ వచ్చి లైన్లో నిలబడితే ఆయనకి తెలుస్తుంది. ఓవరాల్గా మొత్తం మీద జనం ఇప్పటికీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులు బ్యాంకులకు సెలవు అనంతరం 4వ రోజు తెరుచుకున్నా కానీ నో క్యాష్ బోర్డులు వెలుస్తుండటంతో తీవ్ర ఆవేదన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో మత్సుద్దనడి, సాక్షి టీవీ, తిరుపతి.